భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 90 న్యూస్ ఛానల్ జిల్లా కార్యాలయాన్ని కందుల ప్రమోద్ అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగగా ముఖ్య అతిథిగా డాక్టర్ రమాకాంత్ కంటి వైద్య నిపుణులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగున పడ్డ సమస్యలను వెలికితీసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న 90 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి దిశగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ పద్మ, ప్రశాంత్ నగర్ సర్పంచ్ పద్మ, మహబూబాబాద్ జిల్లా స్టాఫర్ ఐర్రోజ్ అశోక్, పంతం విజయేందర్, ఖమ్మం జిల్లా స్టాఫర్ నందికామ మనోహర్, గుండా సాయి, రామారావు, సతీష్ రాజా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాన్సెప్ట్తో వాటికి వచ్చాయి. ప్రజలకి దగ్గరగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, ప్రజా సేవలో ఉండాలని వాటి ప్రతితో కలిసి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చక్కటి సర్వీస్తో మంచి సర్వీస్ చేయాలి. ప్రజలకి అన్ని రకాల యూసెస్ అందరికీ ఎటువంటి యాప్స్ లేకుండా చక్కగా ఇమీడియట్గా చేర్చాలి. డిపిఆర్ఐ మాస్టర్ అందరూ కూడా మంచిగా ఇంట్లో కావాలని కోరుకుంటూ వాటి ఇష్యూ ఆల్ దెన్ ఆల్ త్రూ ఆఫ్ ది 190 ఆల్ ద బెస్ట్. యూ కీప్ హై లెవెల్స్ అన్ని ఛానల్స్తో పాటు, మేజర్ ఛానల్స్తో పాటు మీరు కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఛానల్స్ అని అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. బయటికి రావట్లేదు అలాంటివి చాలా ఉన్నాయి. అవి కూడా వెలికి తీసుకొచ్చేసి సమస్యలు సాల్వ్ అయ్యేలా ఉండాలి. అలాగే మేము ప్రపంచం మమ్మల్ని మాకు సహకరించాలి. మా సమస్య ఏదన్నా ఉన్నా కూడా మీరు ప్రశ్నలు చేసి మా సమస్యలు అలాగే అన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మంచి ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. ఎన్నో సమస్యలు కానీ ఎవరికి చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కూడా చాలా సమస్యలు అట్లే కుట్టలు కుట్టలు ఈ మనకి దగ్గరలో ఈ ప్రోగ్రామ్ ఈ యాప్ పెట్టడం చాలా మంచిది. మీడియా సిబ్బందికి అందరికీ తేడాన్ని కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ రమాకాంత్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత సర్పంచులు, మహిళా సోదరిమణులు, మన లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తాటి పద్మ గారు, అదేవిధంగా మన సంజయనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సోదరిమణి భూకే పద్మ గారు అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 19 టీవీకి సంబంధించినటువంటి మన జర్నలిస్టుల బృందానికి, ప్రతి ఒక్కరికి నా తరపున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన అందరికీ శుభాభినందనలు, అదేవిధంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా సంతోషం. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచంలోకి మరో 19 టీవీ ఛానల్ రావడం చాలా సంతోషకరం. ఇవాళ ఈ సమాజంలో ప్రజా సమస్యలు వెలికి తీయడంలో ప్రధానమైనటువంటి భూమిక మరి ప్రింట్ మీడియా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా. ప్రధానంగా మనం చూసాం హైదరాబాద్ నగరంలో దిశ అత్యా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని ప్రపంచానికి చాటి చెప్పి ప్రజల్ని చైతన్యమూర్తులు చేసి ఆ సమస్య పట్ల ప్రజల్లో ఒక అగ్నిజ్వాలను రగించినటువంటి బాధ్యత ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా తీసుకుంది. అట్లాంటి ఎన్నో కోకొల్లు ఒక ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ సమాజాన్ని సరైన మార్గంలో నడపడం కోసం, ప్రభుత్వాన్ని సరైన మార్గంలో దిశలో నడపడం కోసం, లేదా ప్రధానంగా ప్రతిపక్ష పాత్రను పోషించే మాకు కూడా సరైనటువంటి దశను చూపించే దానిలో ప్రధానంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా ఉపయోగపడతాము. ఇందాక సోదరి మనం చెప్పినట్టు
అనేక సమస్యల్ని వెలుగుతీయడంలో మాకంటే మీరే ఎక్కువ ప్రధానమైనటువంటి పాత్ర. ప్రింట్ మీడియా అది ఎలక్ట్రానిక్ మీడియా అది ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా అనేది చెప్పక తప్పదు. నిన్న కాక మన అనేక సంఘాలు దీన్ని టీవీలో చూసిన తర్వాతనే ప్రతిపక్ష పార్టీలు కూడా అదేవిధంగా ప్రజలు కూడా స్పందించేటటువంటి తీరు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముందు టీవీలో చూసిన తర్వాత తెలుసుకుంటా ఉన్నాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా అది ప్రపంచంలో రాష్ట్రంలో దేశంలో ఎక్కడే జరిగినా కానీ టీవీలో చూసిన తర్వాతనే ప్రజలు స్పందించే ఒక తీరు వచ్చింది. అందుకోసం ప్రధానమైనటువంటి పాత్ర మీరే. ఈ ప్రాంతంలో కూడా ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెలుగుతీయడంలో వన్నయన పాత్ర ప్రముఖంగా ఉండాలని, వన్నయను మరి ఈ వన్నయన మేము కూడా అందరం సహకరిస్తామని, ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు కూడా మేమంత పాత్ర పోషించాలని తెలియజేస్తూ ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పెద్దలందరికీ మరొకసారి శుభాకాంక్షలు నా తరఫున సిపిఐ పార్టీ తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రీతమ నాయకులు మాజీ సభ్యులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంత గారు లేరు వారు నన్ను చెప్పి నా తరఫున కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియమని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మేడం.